తాజా 30 మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాటి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్బాటన్ భార్య ఎడ్వినాల మధ్య అఫైర్ నడిచిందని అప్పట్లో బాగా వార్తలు వచ్చేవి. నెహ్రూ ఎడ్వినాల మధ్య ఉన్న సంబంధాన్ని నాడు మౌంట్బాటన్ దేశ విభజనకు వాడుకున్నారని అంటారు. ఒక అఫైర్ ద్వారా దేశ ప్రయోజనాలతో నెహ్రూ రాజీ పడ్డారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. నెహ్రూ అనుసరించిన విధానాల వల్ల దేశం చాలా తీవ్రంగా నష్టపోయింది. దేశ విభజన ఒకటే కాకుండా కాశ్మీర్ విషయంలో ఆయన అనుసరించిన తీరు వల్ల అదొక రావణ కష్టంలా రగులుతూ వస్తోంది. దేశంలో సోషలిజాన్ని ప్రవేశపెట్టడం నెహ్రూ చేసిన మరో అతిపెద్ద తప్పిదం. ప్రపంచ దేశాల కన్నా భారతదేశం బాగా వెనుకబడిపోవడానికి ఏ రకంగా చూసినా నెహ్రూనే ప్రథమ ముద్దాయి. ఈ నేపథ్యంలో నెహ్రూకు ఎడ్వినాకు మధ్య ఉన్న సంబంధం గురించి ఎడ్వినా కుమార్తె లేడీ పమేలా కార్మెన్ లూయిస్ హిక్స్ ఒక పుస్తకంలో ప్రస్తావించారు. డాటర్ ఆఫ్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటన్ అనే పుస్తకంలో ఆమె ఈ అఫైర్ గురించి మాట్లాడారు. తన తల్లికి నెహ్రూకు మధ్య సాన్నిహిత్యం ఉంది తప్పించి శారీరక సంబంధం లేదని ఆమె తన పుస్తకంలో రాశారు. మౌంట్ బాటన్ బ్రిటిష్ ఇండియా చిట్ట చివరి వైస్రాయ్. 1947 ఫిబ్రవరి 12 నుంచి ఆగస్టు 15 దాకా ఆయన వైస్రాయ్గా ఉన్నారు. అనంతరం స్వతంత్ర భారతానికి గవర్నర్ జనరల్గా 1948 జూన్ 21 దాకా వ్యవహరించారు. తను వైస్రాయ్గా భారతదేశానికి వచ్చేటప్పటికి ఆయన కుమార్తె పమేలా వయసు 17 ఏళ్ళు. ఆమె రాసిన ఈ పుస్తకం తొలుత 2012 బ్రిటన్లో ప్రచురితమైంది. ఇప్పుడు భారత్కు వచ్చింది.